గవర్నర్ విషయం, గవర్నర్ విషయానికి పోతే నేను ఇప్పటి వరకు గవర్నర్ కు సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించి వైస్ ఛాన్సలర్ ను నియమించలేకనుండి ఆ తర్వాత యూనివర్సిటీలలో విద్యార్థులపై కేసులు బనాయించడం గాని ఆ తర్వాత కాక్తి యూనివర్సిటీ లాంటి విద్యార్థుల మీద దాడి గాని ఆ తర్వాత హైదరాబాద్ లాంటి పట్టణ నగరాలలో పూర్తి స్థాయిలో అఘాయిత్యానికి అంటే వాళ్ళ ఏంది అఘాయిత్యానికి గురైన వాళ్ళ గురించి గవర్నర్ చాలా సార్లు కూడా పిలిచింది. గవర్నర్ ఏమని పిలిచిందంటే చాలా సార్లు వాళ్లకు నోటీసులు సర్వ్ చేసింది. సర్వ్ చేసినప్పుడు దాంట్లో ఏం జరిగింది, ఆఖరికి కాకతీయ మెడికల్ కాలేజ్ కు సంబంధించిన ఆ మిత్రురాలు గిరిజన బిడ్డకు సంబంధించి కూడా ఆదేశాలు జారీ చేసి దేంట్లో న్యాయం జరిగింది ఈ గవర్నర్ విషయంలో నేను అడుగుతున్నా. ఈ రోజు గవర్నర్ కు సంబంధించి తమిళసై సౌందర్య రాజన్ అని చెప్తున్నారు కదా, ఏ విషయంలో న్యాయం జరిగింది అని అడగకపోతే గవర్నర్ ఇప్పటి వరకు ఏ విషయంలో న్యాయం చేసిందని అడగకపోతే గవర్నర్ బంగ్లా ముందు పోతే తెలుగు రాదు ఆమెకు, మన భాష ఆమెకు అర్థం కాదు ఆమె భాష మనకు అర్థం కాదు అది పరిస్థితి, మళ్ళా గవర్నర్ కట్ట పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసిందా పొమ్మనండి. ప్రవళిక ఇంటి పోయి ఒక 10 లక్షలు కావాలి, ఈ పోర్రి ఇల్లు కావాలి ఈ పోర్రి. నేను చెప్తున్నా కదా, మా ఊరు పక్కనే వాళ్ళ ఇల్లు, ఈ బిడ్డది మా ఊరు పక్కనే పోర్రి, నేను తీసుకెళ్తా, నేనే తీసుకెళ్తా, వస్తుందేమో రమ్మని చెప్తా. నేను చెప్తున్నా కదా తీసుకెళ్తా రమ్మని చెప్పండి, గవర్నర్ ను రమ్మని చెప్పండి, నేను తీసుకెళ్తా స్వయాన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి మాట్లాడిస్తా. ఇవన్నీ ఇవ్వని ఏంది అంటే కేవలం వాళ్ళ వాళ్ళ ఎత్తుగడల కోసం అంతే. ఇప్పటి వరకు నేను చెప్పిన అంశాలలో ఏ ఒక్కటి కూడా జరిగిందో అడగండి. నేను చెప్తున్నా కదా దాదాపుగా గవర్నర్ నాకు తెలిసినంత వరకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా వచ్చినప్పటి నుండి చాలా విషయాలకు ఆదేశాలు జారీ, ఆదేశాలు నోటీసులు ఆదేశాలు చదవలేక సప్పబడిపోయింది నా నాలుక. చెప్తున్నా కదా ఏం కాదు అది అంత ఉత్తముచ్చట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గదే జరుగుతుంది, మీరేదో అనుకుంటున్నారు కానీ ఏం లేదు. ఇక దాంతోపాటు ఖమ్మం నుంచి తుమ్మల ఇది ఇది ఇప్పుడు చెప్తా, ఇప్పుడు వచ్చేది మనకు లిస్ట్ కూడా వచ్చేసింది.